నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి విచ్చేసిన సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబిలేసు, దూసనపూడి సోమసుందర్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతోందని, గతంలో రేట్లు పెరిగితే ఫోటోలకు ఫోజులిచ్చిన బీజేపీ నాయకులు నేడు నోరు మెదపడం లేదు ఏంటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నాడు అన్ని పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరితో ఒకరు పోటీ పడి ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నాయి. ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో విపరీతంగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుకుపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎడిబుల్ ఆయిల్స్ కూడా, వంట నూనెల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలకు చేరుకుందంటే అది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్లో భారాలు మోపారు. ఒక 1.5 సంవత్సర కాలంలో లీటర్ పెట్రోల్ పైన దాదాపు 36 రూపాయలు, లీటర్ డీజిల్ పైన 26 రూపాయలు ధరలు పెంచారంటే అసలు ప్రజలపైన ఈ భారాలు పడతా ఉన్నాయి, దీనిపైన అసంతృప్తి ఉంది, దీన్ని నిరసిస్తారనే గమనంలో కూడా ఇవాళ ప్రభుత్వం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారతీయ జనతా పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా కూడా పెరిగిన ధరలపైన ఉద్యమాలు చేశారు, రోడ్డెక్కారు, తర్వాత గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఫోటోలు దిగారు. మరి ఇవాళ ఎక్కడ పోయారని నేను అడుగుతా ఉన్నా. కనీసం మాట మాత్రం కూడా అటు కేంద్రంలో ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ ఒక్కరు కూడా ఈ పెరిగిన ధరల గురించి మాట్లాడడంలే. అయ్యా, మేము కూడా ఉన్నాము, ప్రభుత్వం కూడా స్పందిస్తుంది, దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఒక సానుకూల ప్రకటన కూడా చేయడంలే. అసలు వారికి ఏమి సంబంధం లేదనే పద్ధతుల్లో ఉన్నారు. మరి సంబంధం లేకపోతే మీరు అధికారంలో ఎందుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మరి ఇవాళ సాధారణ ప్రజలు, ఉద్యోగ వర్గాల వారు, లేదా చిన్న చిన్న వర్తకులు, అంతేకాకుండా పేద ప్రజలు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు, వంట నూనెల ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ దాదాపు 1000 రూపీస్గా వచ్చింది. కాబట్టి మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనాలి. ప్రజలు ఏమైపోయినారంటే స్పెక్టేటర్స్ వారు తయారైపోయారు, వారు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈ 7 సంవత్సరాల్లో డీజిలు, పెట్రోలు ఉత్పత్తుల ధరలపైన కేంద్ర ప్రభుత్వం దాదాపు 38 లక్షల కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేసుకుంది. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు గ్యాస్ ధర 444 ఉంటే ఇవాళ 1000 రూపాయలైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగాయి కాబట్టి ఈ దేశంలో పెంచుతున్నామని చెప్పారు. అప్పుడు 115 రూపాయలు, $115 బ్యారల్ ధర ఉండినది. ఇవాళ అది కేవలం 45 రూపాయలకు వచ్చిన తర్వాత కూడా, మరి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా ఈ దేశంలో పెట్రోలు, డీజిల్ ధర పెంచడం అనేటువంటిది ఈమె అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి అందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టేటువంటి తప్పుడు లెక్కలనే ఈ దేశానికి, జనానికి ఇస్తున్నారు. రికవరీ రేట్ చేయడానికి ఎన్ని చేస్తున్నామని చెప్పేసి ఇవంతా పచ్చి బోగస్ కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇక రెండవ అంశము, ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వర్క్షాప్ విశాఖపట్నంలో జరిగిన దరిమిళ అన్ని జిల్లాల్లో గ్రామీణ స్థాయి నుంచి ఉన్నటువంటి పునాది శాఖలను కదిలించి ప్రజా సమస్యలపైన ప్రజలను భాగస్వాములు చేసి ఉద్యమాలు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాలకు తన్నింపు కలిగించాలనేటువంటి దాంట్లో ప్రయాణం చేస్తున్నాం. మరి ప్రజలు కదలకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బొగ్గు కుంభకోణంలో కూడా బొగ్గు కొరత సృష్టించినోడుగా భాగస్వాములైపోయి ఇవాళ విద్యుత్ ఛార్జీలుగా విపరీతంగా పెంచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో మన ఆదాని గారు బొగ్గు గనులు తీసుకున్నాడు కాబట్టి ఆయన బొగ్గును ఇక్కడ అమ్ముకోవాలంటే
మన ఇండియాలో దొరికేటువంటి బొగ్గును కృత్రిమ కొరత సృష్టించాలి, దాన్ని కొనకుండా చేయాలని చెప్పేసి చేశారు. దానివల్ల ఇవాళ విద్యుత్ కొరతలు ఏర్పడినాయి. విద్యుత్ ఛార్జీలు కూడా రేపు నెల నుంచి విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ యూనిట్ ఒకటింటికి 4.5 రూపాయలు ఉండినప్పుడే ఈ స్థాయిలో విద్యుత్ రేట్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రైవేటు దగ్గర బొగ్గు